సోషల్ పోస్ట్. తమన్నా సింహాద్రి అసలు పేరేంటి? ఈ సింహాద్రి ఏంటి? ఎవరు తను? బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి గురించి మీకు తెలుసా? ఒక్క ఛాన్స్ ప్లీజ్, మంగళగిరిలో పోటీ చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ బోలడు వేడుకుంది. కానీ మంగళగిరి సీటు జనసేన పొత్తులో భాగంగా సిపిఐ ఇచ్చింది. మరెలా పోటీ చేస్తే గీస్తే మంగళగిరిలోనే చేయాలి. ఎలాగైతేనే మీడియాలో బోలెడు పాపులారిటీ అనుకుంది. జనసేన టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీకి రెడీ అనుకుంది. మరి ఇంకేం, పులివెందుల్లోనో కుప్పంలోనో చేయొచ్చు కదా. ఇంకా పాపులారిటీ అంటారా? లేదు, ఆ కడపకు ఆ చిత్తూరుకు వెళ్ళాలనుకోలేదు. అసలే కృష్ణా జిల్లా, అమరిగడ్డ ఏరియా ఆమెది. సో అక్కడే ఆ మంగళగిరిలోనే చేసింది. టీవీలో పత్రికల్లో కథనాలు, జాతీయ పత్రికలు సైతం ఏపీ ఎన్నికల్లో తొలి ట్రాన్స్జెండర్ అంటూ ఒకటి హైప్. విపరీతమైన పబ్లిసిటీ సాధించింది. కానీ ఎప్పుడు మనం పరిగణనలోకి తీసుకొని ఓ చేదు నిజమేంటంటే, పత్రికలు మీడియా చూస్తే దృష్టి వేరు, ప్రజలు చూస్తే దృష్టి వేరు. ఆమెకు ఆ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? అక్షరాల 45 ఓట్లు. నిజం, పోలైన ఓట్లలో 0.02%, చెల్లని ఓట్ల కన్నా చాలా చాలా తక్కువ. మీడియాకు చెల్లుతుంది కానీ జనసామాన్యులకు చెల్లదు, అది అంతే. మరి తన గురించి తెలుసుకోకుండానే బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చారా? జనం బిగ్ బాస్ నిర్ణయాన్ని మెచ్చుతారా? ఇప్పటిదాకా అసలు మీడియా ఎందుకు తనకు ప్రయారిటీ ఇస్తుంది? ఇది కదా ప్రశ్న. మీడియాకు కావాల్సింది అసాధారణత్వం, సెన్సేషన్, పబ్లిక్ అటెన్షన్ అంతే. బహుశా బిగ్ బాస్ టీం కూడా అదే అనుకున్నట్టుంది. బిగ్ బాస్ షోకు సంబంధించి ఓ వినూత్న విశేష ప్రయోగం చేస్తున్నామనుకుంటుంది. కానీ అది వికటించే ప్రమాదమే ఎక్కువ. కారణాలు బోలెడు. అసలు ఇంతకీ ఎవరు ఈ తమన్నా సింహాద్రి? మంచి కుటుంబ నేపథ్యమే, తేలికగా తీసుకోవడానికి లేదు. తన అసలు పేరు సింహాద్రి మస్తాన్, హిందువులే. దర్గాలో ప్రార్థనలు చేస్తే తన తల్లిదండ్రులు మస్తాన్ అని పేరు పెట్టారు తనకు. గతంలో సింహాద్రి సత్యనారాయణ అని టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా చేశాడు ఒక ఆయన. ఆయన తనకు పెద్ద నాన్న, నాన్న ఒక రైతు. తమన్నాకేమో తనను తాను ఒక అమ్మాయిగా ఊహించుకుంటూ ఉండేది. మామూలు బతుకు తనకు ఇష్టం లేదు. హైదరాబాద్ సినిమాలోనే ఛాన్సుల కోసం ప్రయత్నాలు, అక్కడి నుంచి ముంబై లింగ మార్పిడి, అక్కడ బతకలేక తిరిగి హైదరాబాద్. ఎప్పుడు వార్తల్లో ఉండాలి. శ్రీరెడ్డి సాగించిన నాటి కాస్టింగ్ కోచ్ ఉద్యమానికి మద్దతుగా పలికి తర్వాత ఏం నిజాలు తెలిసాయో దోస్తి కటిఫ్ చేసుకుంది. బహుశా తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి శ్రీరెడ్డి పవన్ పై చేసిన విమర్శలతో విభేదించి కటిఫ్ చెప్పి ఉంటుంది. వర్మ, రోజా, బాలయ్య, లోకేష్ అందరి మీద నోరు పారేసుకుంటూ చివరకు మంగళగిరిలో తేలింది. కొద్ది రోజులుగా తెర మీద లేదుగా, ఇప్పుడు స్టార్ మాకి దొరికింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించింది. నేను బ్లూ ఫిల్మ్ డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంట్రా బ్లూ ఫిల్మా? అదే టిక్ టాక్ వీడియో చేస్తాను ఈజీగా చెప్పేసావు. ఏంట్రా బ్లూ ఫిల్మా? బ్లూ ఫిల్మా పాయం, క్రేజీ ఐడియా రా అది. అరే రోజు 1.5 GB ఫ్రీగా వస్తుందని ఆ వీడియోలు చూస్తే ఇలానే ఉంటాయి ఆలోచన. ఇంతకీ మీరు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారా, ఇండిపెండెంట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారా? అబ్బే లేదండి, మేము బ్లూ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాం. Please subscribe social post. Please subscribe to social post. Please subscribe to social post. Please subscribe to social post. Please subscribe social post. Please subscribe to social post.